వేటపాల మండలం రామపురం వద్ద ఉన్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ను చీరాల మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు పరిశీలించారు. తడి చెత్త పొడి చెత్తను వేరు చేసే ప్రయత్నాలను, కొబ్బరి బొండాలను కొబ్బరి పీచుగా చేసే యంత్రాలతో పాటు ఇతర రకాల ప్రాసెస్ యూనిట్లను పరిశీలించారు. యంత్రాల పనిపై అవగాహన చేసుకుని చీరాల మున్సిపాలిటీని భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలపాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐ, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, కౌన్సిలర్స్ కల్వకుమార్ యానాద్రావు, గోలి జగదీష్ కుమార్, మల్లెల లలిత, గోలి స్వాతి, తోకల అనిల్ కుమార్, మామిడాల రాములు, గుంటూరు ప్రభాకరావు, చేమకుర్తి బాలకృష్ణ, కంప అరుణ్ కుమార్, బత్తుల అనిల్ కుమార్, కీర్తి వెంకట్రావు, మహమ్మద్ మున్సిపల్ ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్ ఉన్నారు. ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష జనాభా లోపున్నప్పటికీ కూడా ఆ నగరాలకి, పురపాలక సంఘాలకి, నగర పంచాయతీలకు కూడా ఫండ్స్ రేజ్ చేద్దామని చెప్పడం మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా శాసనసభ్యులు, చీరాల శాసనసభ్యులు కర్ణం బాలరాకేష్మూర్తి గారు, మా యువనేత కర్ణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు మాకు ఇచ్చినటువంటి పదవిని నాయకులుగా కాకుండా మేము సేవకులుగా పనిచేయదలుచుకున్నాం. అందులో భాగంగా ఈరోజున పౌర కమిషనర్ గారు, శానిటేషన్ ఆఫీసర్స్ బషీర్ గారు, నాగేశ్వరరావు గారు, ఇతర సచివాలయ ఈ శానిటేషన్ సంబంధించిన సెక్రటరీస్, పౌర కౌన్సిలర్స్ కొంతమంది నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. రామాపురం ఇక్కడ జరుగుతున్నటువంటి సెగ్రిగేషను, తడి చెత్తతో ఎలా సంపద, పొడి చెత్తను ఏం చేస్తున్నారు, తడి చెత్త నుంచి వచ్చిన వ్యర్థాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు, మనం వాడి పడేసిన కొబ్బరి బొండాలని కొబ్బరి పీచుగా తయారు చేసి ఏ విధంగా సంపద తయారు చేసి అనేది 3-4 డివిజన్స్ చూడడం జరిగింది. నిరంతరం సచివాలయ సిబ్బంది, పురపాలక సిబ్బంది, కౌన్సిలర్స్, మేమందరం కూడా ప్రతి యూనిట్ని సందర్శించి ప్రతి చోట క్లీన్గా ఉంచి స్వచ్ఛ చీరాలను జగన్మోహన్ రెడ్డి గారికి ప్రప్రథమంగా రాష్ట్రంలో కానుకగా ఇచ్చే దిశలో మేము ప్రయాణం చేస్తున్నాం. నిరంతరం పనిచేస్తూ ప్రతి గృహస్థులకి బాధ్యత అప్పచెప్పి ఇందులో విద్యార్థులను, కాలేజీ స్టూడెంట్స్ను, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ను, అనేక మందిని భాగస్వాములు చేసి స్వచ్ఛంద సంస్థలు అయినటువంటి రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు, అనేక మందిని కూడా ఇన్వాల్వ్ చేసి పరిశుభ్రం చేయటం, మొక్కలు నాటడం, చెత్త లేకుండా చేయటం, సంపద తయారు చేయటం, ఎటు చూసినా చీరాల కళకళలాడుతూ ఉండేట్టు మంచి బహుమతి తీసుకొచ్చి బలరాం గారి చేతిలో పెట్టి ఆ బహుమతి ప్రజలందరూ కూడా చూపించాలని మా కోరిక. కాబట్టి సచివాలయ సిబ్బంది కానివ్వండి, శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, పౌరులు కానివ్వండి, పురపాలక సిబ్బంది కానివ్వండి, కౌన్సిలర్స్, ప్రజలందరూ కూడా సహకరిస్తే ఎటువంటి జబ్బులు లేనటువంటి చీరాల నగరాన్ని చూపిస్తామని, మేము సేవ చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.